అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి నిర్మించబోయే రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైన రైల్వే ఫ్లైఓవర్ గురించి చూద్దాము అంటే ఇది ఏ ప్రాంతాల మీదుగా నిర్మిస్తారు ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్లు అండర్ పాసులు ఎక్కడ ఉంటాయని డీటెయిల్స్ తెలుసుకుందాము అలానే ఈ ఫ్లైఓవర్ స్టేటస్ కూడా చూద్దాము కృష్ణా జిల్లా గుడివాడలో భీమవరం మరియు మచిలీపట్నం రైల్వే గేట్స్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది భీమవరం రైల్వే గేట్ దగ్గర అయితే విపరీతంగా ఉంటుంది విజయవాడ గుడివాడ భీమవరం నెడదవలు రైల్వే డబ్లింగ్ పూర్తవడంతో ఏలూరు మీదుగా వెళ్ళే గూడ్స్ ట్రైన్స్ని గుడివాడ మీదుగా మళ్ళిస్తున్నారు దీనితో గేట్ పడితే చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది ఈ ని సాల్వ్ చేయడానికి గుడివాడలో భీమవరం మరియు మచిలీపట్నం రైల్వే ట్రాక్స్ని క్రాస్ చేయడానికి రెండింటికి కలిపి ఒకే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడతారు దీన్ని మనం వాడుక భాషలో రైల్వే ఫ్లైఓవర్ అంటాము ఇది గుడివాడ బస్టాండ్ నుండి స్టార్ట్ అయ్యి భీమవరం రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసి ఆటోనగర్ మీదుగా వెళ్తూ మచిలీపట్నం రైల్వే ట్రాక్ని క్రాస్ చేసి బిల్లపాడులోని రాణా హాస్పిటల్స్ వరకు రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు పొడవుంటుంది ఇది రెండు వరుసల రోడ్డు ఉండే ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగడానికి వీలుగా గుడివాడ బైపాస్ నుండి మరియు మచిలీపట్నం రోడ్డు నుండి నాలుగు వందల మీటర్ల కనెక్టింగ్ ఫ్లైఓవర్స్ కూడా నిర్మిస్తారు అంటే ఈ ఫ్లైఓవర్లో మొత్తం నాలుగు చోట్ల ఎక్కి వీలు వీలుంటుంది ఈ ప్రాజెక్ట్లో ఫ్లైఓవర్తో పాటు భీమవరం వైపు వెళ్ళే బైపాస్ని ఇంప్రూవ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని మార్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వల్లభనేని కన్స్ట్రక్షన్స్ మరియు రాధాస్వామి కన్స్ట్రక్షన్స్ అనే రెండు కంపెనీస్ కలిపి నిర్మిస్తాయి ఈ ప్రాజెక్ట్ని ఈపీసీ విధానంలో మూడు వందల పదిహేడు కోట్లతో నిర్మిస్తారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన జరిగి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ఫ్లైఓవర్ పనులు మొదలయ్యాయి దీన్ని స్టార్ట్ చేసిన టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫ్రెండ్స్ గుడివాడ నుండి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో తెలియచేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారో ఈ ఫ్లైఓవర్ కింద నుండి స్థానిక ప్రజలు తినడానికి వీలుగా రోడ్డుని ఎనభై ఐదు అడుగులు వెడల్పు చేసి ఫుట్ పాతులు డ్రైనేజ్లు కట్టి సర్వీస్ రోడ్స్ వేస్తారు అలానే రైల్వే ట్రాక్స్ని క్రాస్ చేయడానికి రెండు ట్రాక్స్ కింద అండర్ పాస్లు కడతారు వీటినే సబ్వేస్ అంటారు ఈ ఫ్లైఓవర్ పూర్తయితే గుడివాడ నుండి భీమవరం మచిలీపట్నం విజయవాడ హనుమాన్ జంక్షన్ వైపు ప్రయాణం ఈజీగా ఉంటుంది అలానే గుడివాడ పరిధిలో జరుగుతున్న ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రాజెక్ట్లోని బైపాసు పామరు గుడివాడ నాలుగు వరుసల రోడ్డు ఫ్యూచర్లో రాబోయే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ హెచ్ ప్రాజెక్ట్ బైపాసు ఇవన్నీ పూర్తి అయితే గుడివాడ మరింత అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర పనులు మీరు గమనించవచ్చు ఇక్కడ రోడ్ని ఫుట్పాత్లకి డ్రైన్లకి సర్వీస్ రోడ్ల కోసం అడలప్ చేశారు అలాగే పిల్లర్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు కింద క్రెయిన్స్ని గమనించవచ్చు మీరు అలాగే ఇక్కడ సర్వీస్ రోడ్లతో పాటు రైల్వే ట్రాక్ని క్రాస్ చేయడానికి మనకి అండర్ పాస్ వస్తుంది అంటే పై నుంచి వెళ్ళేవాళ్ళు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోతారు కింద నుంచి వెళ్ళే వాళ్ళు అండర్ పాస్ నుంచి వెళ్ళడానికి వీలుగా ఆరు పాయింట్ ఏడు మీటర్లు వెడల్పుగా ఆ రోడ్డు ఉంటుంది అండర్పాస్లో ఇది ఎడం చేతి వైపున వస్తుంది అంటే రైల్వే స్టేషన్ సైడ్ వస్తుంది అండర్పాస్ అలాగే ఈ రైల్వే గేట్ దాటి అటు వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది అటువైపు ఇంకా పనులు మొదలవ్వలేదు మచిలీపట్నం రోడ్డు టీ జంక్షన్ దగ్గర పనులు మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా రోడ్ని వెడల్ప్ చేసి కరెంట్ లైన్స్ని షిఫ్ట్ చేశారు మనకి స్ట్రైట్గా వెళ్తే మచిలీపట్నం రైల్వే ట్రాక్ వస్తుంది అటు సైడ్ రోడ్ స్టేటస్ మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడ్లవల్లేరు మచిలీపట్నం వస్తుంది ఇటు సైడు మచిలీపట్నం సైడు నాలుగు వందల మీటర్లు పొడవన ఫ్లైఓవర్ వేసి ఆ ఫ్లైఓవర్ని ఇటు మనకి స్ట్రైట్గా ఉండే ఫ్లైఓవర్ని కనెక్ట్ చేస్తారు అంటే కింద టీ జంక్షన్ ఉంటుంది పైన కూడా టీ జంక్షన్ ఉంటుంది ఇలాగే మనకి బైపాస్లో కూడా టీ జంక్షన్ వస్తుంది ఫ్లైఓవర్ పైన మచిలీపట్నం రైల్వే గేట్ దగ్గర పనులు మీరు గమనించవచ్చు ఇక్కడ రోడ్ని మెడల్ చేసి కరెంట్ లైన్స్ని షిఫ్ట్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఇంకా పిల్లర్స్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ వస్తుంది ఆర్చ్ షేప్లో ఉంటుంది సో అలాగే లెఫ్ట్ సైడు అంటే రైల్వే స్టేషన్ సైడు అండర్ పాస్ వస్తుంది కింద ప్రజలు తిరగడానికి వీలుగా అలాగే సర్వీస్ రోడ్స్ కూడా ఉంటాయి మనకి అటు ఆటోనగర్ సైడు అటు రోడ్ డెవలప్ చేశారు పిల్లర్స్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఇటు సైడ్ పామర్ సైడ్ అనమాట ఇక్కడ కూడా రోడ్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఆరు వందల మీటర్ల తర్వాత రాణా హాస్పిటల్ దగ్గర ఫ్లైఓవర్ అనేది ఎండ్ అవుతుంది మనకి బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అయిన ఫ్లైఓవరు ఇక్కడే ఎండ్ అవుతుంది సో రెండు మొత్తం రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు పడ ఉంటుంది